హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కర్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మనం ఈరోజు టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సీసీ బండికి అనేది మైలేజ్ సెట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలి, దాంతోపాటు మైలేజ్ అనేది మనం సెట్ చేసింది సెట్ అయిందా కాలేదా అనేది ఏ విధంగా మైలేజ్ టెస్ట్ చేయాలి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తా. వీడియోలో ఎంతైతే కొద్దిగా పెద్దగా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని అయితే చూడండి ఫ్రెండ్స్. సరేనా, కొత్త వాళ్ళని మన ఛానల్ చూసారు అనుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన దగ్గరికి ఈ బండి వచ్చింది అనుకోండి, టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సీసీ బండి వచ్చింది అనుకోండి, ముందుగా దగ్గర ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ట్యాంక్కి మనకు కింద కవాళ్ళు ఉన్నాయి కదా, ఆ కవాళ్ళు అన్నీ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే అవన్నీ ఓపెన్ చేసేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరకు ఒక బండి వచ్చింది అనుకోండి, గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా పర్వాలేదు. బండి ఫుల్ సర్వీసింగ్ చేసి అయితే ఉండాలన్నమాట, అంటే ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ ఉంటుంది కదా, ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అయితే మొత్తం చేసి ఉండాలి. చేయకపోతే కూడా బండి మైలేజ్ అయితే రాదు. కంపల్సరీగా ఈ విషయం అయితే గుర్తు పెట్టుకోండి, ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ చేసి ఉంటేనే మైలేజ్ అనేది సెట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకు మంచి సెట్టింగ్ కావాలి అని అంటే, మంచిగా రావాలి అని అంటే ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం సైడ్ కవర్ ఈ సీటు గీట్ అవన్నీ ఓపెన్ చేసేసిన, కింది సైడ్ చిన్న కవర్ ఉన్నాయి అవన్నీ అయితే చేసిన, మనకు మైలేజ్ సెట్టింగ్ అనేది ఇక్కడ సైడ్ అయితే ఉంటుంది. అంటే మీకు ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ సైడ్ చూడండి ఒకసారి, మీకు ఇక్కడ స్క్రూలు కనబడుతున్నాయి కార్బ్యూరేటర్కి. ఇదేమో మైలేజ్ సెట్టింగ్ స్క్రూ ఇక్కడ కనబడుతుంది, నేను పెట్టింది. ఇదేమో ఆర్బిఎం పెంచడానికి స్క్రూ, ఇదేమో మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అనమాట. సరే, ఇదైతే ఇట్లనే ఉండని. కాకపోతే మనం ఇప్పుడైతే దీని అయితే సెట్టింగ్ అయితే చేయాలి. ఇప్పుడు నేనైతే కొద్దిగా టెస్టింగ్ క్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకోసం తీసుకున్నా అని అంటే, టెస్టింగ్ క్యాన్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, బండి పెట్రోల్ అయితే ట్యాంక్ అయితే మొత్తం తీసేసిన నేను. కాకపోతే కొద్దిగా పెట్రోల్ అయితే అందులో పోయాలి కాబట్టి, అంటే మనకు బండి రన్ కావాలి కదా, ఒక 50 ml అంతా నేను పెట్రోల్ అయితే తీసుకున్నాను. చూడండి, ఒక 50 ml అంతా పెట్రోల్ అయితే తీసుకున్నాను నేను, ఎందుకంటే మనం బండి స్టార్ట్ చేసి మనం సెట్టింగ్ అయితే పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం ఒక 50 ml పెట్రోల్ అయితే తీసుకున్నా. మనం బండికి పెట్టేసి ఇదే టెస్టింగ్ క్యాన్ అయితే పెట్టేసి మనమైతే బండి అయితే స్టార్ట్ చేసి మైలేజ్ సెట్టింగ్ అయితే చేయాలి. లేకపోతే బండి ట్యాంక్లో పెట్రోల్ లేకపోతే బండి అయితే ఎంబడి ఆగిపోతుంది అన్నమాట, అందుకోసమనే. ఓకే, ఇలా పైప్ అయితే పెట్టేస్తాం దీనికి. ఓకే, ఇట్లా పెట్టేసేయండి అనమాట, ఈ టైప్ అయితే పెట్టేస్తే సరిపోతుంది. పెట్రోల్ అయితే ఆన్ చేయండి. సైడ్ అయితే మనకు పెట్రోల్ అయితే దిగుతల్లినట్టయితే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి అయితే పైప్ తీయాలి అనమాట, ఎందుకంటే హెయిర్ పట్టుకుంటాయి అనమాట. ఎందుకంటే మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ పోసినాక పెట్రోల్ రాలేదంటే ఒకసారి పెట్రోల్ పైప్ తీసి అయితే పెట్టాలి. ఓకే, ఈ టైప్ అయితే మనకు పెట్రోల్ అయితే ఇప్పుడు హెయిర్ తీసుకుంటుంది అనమాట, హెయిర్ తీసేసుకొని పెట్రోల్ అయితే వస్తుంది అనమాట. మళ్ళీ ఇది కార్బోరేటర్కి అయితే పెట్టేసిన. ఓకే, మనకైతే దీని వర్క్ అయితే ఇట్లుందనమాట. ఓకే, చూసారా, టెస్టింగ్ క్యాన్ తోటి అయితే మనం పెట్టినాం. ఇప్పుడైతే ఒకసారి అయితే తాళంచి అయితే నేను ఆన్ చేస్తున్నా. తాళంచి ఆన్ చేసేసి బండి అయితే సెల్ఫ్ అయితే కొడదాము. ఇంకా మనకైతే బండి అయితే సెల్ఫ్ కొట్టగానే బండి అయితే మనకు బండి అయితే స్టార్ట్ అయిపోయింది. బండి స్టార్ట్ అయిన తర్వాత మనము ఇక్కడ కిందికి వచ్చేస్తే మనం ఎక్సలేటర్ అనేది పెంచుకోవాలన్నమాట. ఇక్కడ కార్బ్యూరేటర్ దగ్గర ఎక్సలేటర్ అనేది పెంచుకోవాలి, ఆర్పిఎం పెంచాలన్నమాట. ఆర్పిఎం అనేది చూడండి, ఒక 3 తిరేట్ల అంత వరకు అయితే నేను ఆర్పిఎం అయితే పెంచడానికి అయితే ట్రై చేస్తాను. 3 నుంచి 4 మధ్యలో అయితే పెట్టేస్తాను. ఒకసారి అయితే చూసుకోండి, ఇప్పుడు ఒకసారి నేనైతే టైట్ చేస్తున్నాను అనమాట. టైట్ అంటే పెంచినట్టు అనమాట. ఓకే, ఇప్పుడైతే చూడండి, ఇట్లా ఈ టైప్ అయితే తిప్పండి. ఒక 3 నుంచి 4 తిరేట్ల వరకు అయితే నేను తిప్పుతున్నాను చూడండి. ఓకే, మనకైతే ఇప్పటికి 3 స్టెప్లు అయితే తిరిగినాం అనమాట. ఇప్పుడు 3 స్టెప్ అయిపోయినాయి. ఓకే, నేను 4 స్టెప్లు అయితే పెట్టిన. ఓకే, ఇప్పుడు మనకి ఎక్సలేటర్ అనేది నార్మల్ అవుతుంది కదా. ఇక్కడ చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మనకు తడుతుంది కాబట్టి, పట్టదు కాబట్టి చిన్న స్క్రూ డ్రైవర్ తోటి
దీని మళ్ళీ దీన్ని ఇక్కడ మైలేజ్ సెట్టింగ్ స్క్రూ ఉంది కదా, దీన్ని అయితే మొత్తం టైట్ చేసేస్తున్నా. మొత్తం ఉన్న కాడికి మొత్తం ఫుల్ టైట్ చేసేసేయండి. మొత్తం టైట్ చేసేసి ఏడికైతే వచ్చి ఆగిపోతుందో ఆ నుంచి మెల్లిగా లూజ్ చేసుకుంటున్నాండి. ఏడైతే ఫుల్ ఎక్సిలేటర్ వస్తుందో ఆడ వదిలేస్తే సరిపోతుంది. సరే మొత్తం టైట్ చేసేస్తున్నా, మెల్లిగా నెమ్మదిగా టైట్ చేస్తున్నా. దాన్ని మెల్లిగా టైట్ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఏదన్నా మనకు ఏమన్నా బండి అనేది చేంజ్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఫుల్ టైట్ చేసేసినాం, వీటికొచ్చి అయితే ఆగింది. ఓకేనా, ఈ నుంచి మళ్ళా నేను కొద్దిగా నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ నుంచి మనం మెల్లె లూజ్ చేసుకుంటూ వస్తున్నాం చూడండి. కానీ ఇప్పుడు ఇది ఫుల్ టైట్ అయిపోయింది, వీటికి దాని చూడండి, వీటికి ఫుల్ టైట్ అయిపోయింది. మళ్ళీ లూజ్ చేస్తున్నాం చూడండి, ఒకసారి గమనించండి. బండి సౌండ్కు అర్థం కాకుండా ఇప్పుడు నేను నుంచి మెల్లిగా లూజ్ చేసుకుంటూ వస్తున్నా. మెల్లిగా లూజ్ చేసుకుంటూ వస్తుంటే ఏడైతే ఎక్సలేటర్ ఎక్కువైతే ఆడ వదిలేస్తున్నా. ఒకసారి మీరు గమనించవచ్చు బండి వైబ్రేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ స్కూల్లో జారిపోతుంది అనమాట. మెల్లిగా లూజ్ చేసుకుంటూ వస్తున్నానండి. అంటే రెండు స్టెప్పులు మూడు స్టెప్పులు తిప్పే వరకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది బండి అనేది ఎక్సలేటర్ ఫుల్ అవుతుంది. దాన్ని గమనించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం లూజ్ చేసేసిన బండి ఏదో అవుతుందా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసేసింది. మళ్ళీ మెల్లిగా టైట్ చేసేసి నార్మల్ స్టేజ్కి అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ నుంచి మళ్ళీ నేను ఫుల్ టైట్ చేసుకుంటూ పోతున్నా. ఫుల్ టైట్ చేస్తున్నా మళ్ళీ, ఏదైతే ఎక్సలేటర్ ఎక్కువైతుందో అని చెక్ చేస్తున్నా అనమాట. ఇక్కడ మాత్రం ఫుల్ ఎక్సలేటర్ అవుతుంది. ఓకే, ఇంకా కొద్దిగా ఎక్కువ ఏడవుతుంది అనేది చెక్ చేస్తున్నా. లేదు మనం మళ్ళీ కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా చూసుకొని ఇట్లా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ ఆర్పిఎం స్క్రూ ఉంది కదా, ఆర్పిఎం స్క్రూ అనేది లూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా బండి స్క్రూ అయిపోతుంది. ఏడైతే ఎక్సలేటర్ మీరు ఫుల్ వస్తుందో ఆన్నే వదిలేయండి. సరేనా, మీకు మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ ఆర్పిఎం అయితే ఒక రెండు నుంచి మూడు త్రీట్ల వరకు అయితే పెట్టుకున్నాము. తర్వాత మైలేజ్ సెట్టింగ్ అనేది ఫుల్ టైట్ చేసేసేయాలి. ఫుల్ టైట్ చేసేసి దాన్ని యథావిధిగా లూజ్ చేసుకుంటూ రావాలి. ఏడైతే ఎక్సలేటర్ ఫుల్ వస్తుందో ఆడ వదిలేసేస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం ఆర్పిఎం పెడతాం కదా, దానికన్నా ఎక్కువ రావాలన్నమాట. మనం పెట్టిన దానికన్నా డబల్ అనిపిస్తుంది. అనిపించిన దాన్నే అన్నీ వదిలేసి ఆర్పిఎం అనేది తక్కువ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము. ఇక్కడ 100 ml పెట్రోల్ అయితే తీసుకోవాలి మనము. 100 ml తీసుకొని ఈ 100 ml 6 km పోతే 60 వచ్చినట్టు, 7 km పోతే 70 వచ్చినట్టు అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడైతే మనము ఈ పెట్రోల్ అయితే నేను దీనికి ఆఫ్ చేసేసిన. ఇందులో అయితే పెట్రోల్ అయితే ఏమీ లేదు. ఈ టెస్టింగ్ క్యాన్లో అయితే నేను 100 ml పెట్రోల్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ కనిపిస్తుంది కదా, బరాబర్ 100 ml అయితే పెట్రోల్ అయితే తీసేసుకున్నా. కనిపిస్తుంది కదా, బరాబర్ 100 ml తీసుకొచ్చుకున్నా. ఓకే, మనకి 100 ml పెట్రోల్ అనేది ఓకే మనమైతే తీసేసుకున్నా. దీనికైతే మూత పెట్టేసి ఇదైతే నేను బండికి తలిగిచ్చేస్తున్నా. ఓకే, బండికి పెట్టేసి ఇక్కడ సైడ్ ఈ పైప్ వచ్చింది కదా, ఈ పైప్ అయితే ఈ దీనికైతే పెట్టేసిన కార్బోరేటర్కి అయితే. ఎందుకంటే మనం వాళ్ళ పెట్రోల్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇట్లే ఉంటుంది అనమాట దీనికి. ఇప్పుడైతే పెట్రోల్ అయితే నేను ఆఫ్ చేసేసి పెట్టిన. కనిపిస్తుంది పెట్రోల్ అయితే ఆఫ్ ఉంది. 100 ml పెట్రోల్ అయితే ఉంది. ఒకసారి అయితే మళ్ళీ గమనించండి. నేను మళ్ళీ ఆడ కూడా నేను ఏడైతే బండి ఆగిపోతుందో ఆ నుంచి అయితే మనకు లెక్క. ఓకేనా, ఒకసారి అయితే చూడవచ్చు. బరాబర్ 100 ml అయితే ఉంది. ఓకే, ఇప్పుడైతే చూడవచ్చు మనకు సెట్టింగ్ మొత్తం అయిపోయింది. కాకపోతే మనం ఇట్లనే పోలేమన్నమాట, ట్యాంక్ అయితే పెట్టాలి ఖచ్చితంగా అయితే. ఎందుకంటే రిటర్న్లో మనం వస్తే పెట్రోల్ అయితే కావాలి కదా, అట్లా అందుకోసం అని చెప్పేసి నేను ట్యాంక్ పెట్టేసి ఈ ట్యాంక్ అయితే ఫుల్ టైట్ చేసేద్దాం కొద్దిగా. ఇప్పుడు ట్యాంక్ అయితే ఇక్కడ సైడ్ పెట్టేసిన కదా, కవాలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవి అయితే పెట్టేసి మనం ఫుల్ టైట్ అయితే చేసేసుకుందాము. ఇది సెట్టింగ్ అయితే చేసి పెట్టిన అనమాట. మనకు ఒకవేళ అవసరం ఉందనుకోండి మళ్ళీ తర్వాత పెట్రోల్ పైప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అందుకోసమని ఇప్పుడు నేనైతే మొత్తం దీనైతే పెట్టేసి దీన్ని కొద్దిగా ఫాస్ట్గా అయితే టైట్ చేసేద్దాం. ఇక్కడ సైడు ఒక పైన కవర్ వచ్చింది కదా, ఈ కవరు 2 14 బోల్టాలు ఉంటాయి, అవి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ బోల్టాలు పెట్టేసి ఫుల్ టైట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. టీపాన తోటి 2 ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా.
ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేసేసేయండి. ఫుల్ టైట్ చేసేస్తే మనకు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకైతే 100 ml పెట్రోల్. ఇక్కడ సైడ్ చూసేస్తే ఈ కార్బరేటర్కి ఈ ట్యాంకి నుంచి వచ్చిన కనెక్షన్ అయితే తీసేసేసే ఉంది. ఆల్రెడీ పెట్టిరని మాత్రం అనుకోవద్దు, తీసేసేసే ఉంది. ఓకే, మనం ఇట్లనే అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇదే అయితే మన మైలేజ్ టెస్టింగ్ అయితే తీసుకుపోయే బండి అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం మైలేజ్ టెస్టింగ్కి అయితే తీసుకుపోదాం. బయట అయితే బండి ఉంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది అనమాట, బయటకి అయితే పెట్టేసిన బండి. ఓకే, మనమైతే సెటర్ అయితే కిందికి అందాము. సెటర్ కిందికి అనేసి మనం మైలేజ్ టెస్ట్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఏడైతే మనకు ఇప్పుడు కార్బరేటర్లోనే నడుస్తుంది, కార్బరేటర్ది ఏడైతే అయిపోతుందో ఆ నుంచి అయితే మనకు లెక్క. కాకపోతే ఈ బండికి అనేది మీటర్ గీటర్ అయితే పనిచేయట్లేదు ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్ రాళ్ళ కడికించి అయితే చెక్ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే నేనైతే బండి అయితే షాప్ నుంచి అయితే మూవ్ అవుతుంది బండి అయితే. ఈ నుంచి అయితే వెళ్దాము. కిలోమీటర్ రాయాల కడికించి అయితే మనకు లెక్క అయితే ఉంటుంది కదా, ఆ లెక్క కడికించి అయితే మనం చూసుకుందాం. దీన్ని అయితే ఎట్లుంది ఏం కథ అనేది అయితే మనకు 100 ml పెట్రోల్ అయితే రీచ్ పెట్టుకున్నా క్యాన్లు అయితే. మనం ఒకసారి అయితే పోయిన తర్వాత మనం ఒకసారి అయితే చూసుకుందాము, మనకు కూడా అర్థమైపోతుంది ఎంత మైలేజ్ వస్తుంది ఏం కథ అనేది కూడా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి మనము, ఈ విషయం అయితే మర్చిపోతున్నాము. ఎందుకంటే ఈ బండి అయితే నేను బోర్ ఫిక్సింగ్ చేసి దాదాపుగా ఒక 5 రోజులు అయితే అవుతుంది అనమాట. 5 రోజుల తర్వాత అయితే నేనైతే ఈ వీడియోని అయితే షూట్ చేసుకుంటే తర్వాత బండి అయితే నా దగ్గరనే ఉందనమాట. ప్రజెంట్లీ అయితే కస్టమర్కి అయితే నేను లేటుగా ఇచ్చిన అనమాట. కాకపోతే ఎందుకోసము అని అంటే నా చేతికి దెబ్బ తాకింది అనమాట. దెబ్బ తాకినందుకు కస్టమర్కి అయితే చెప్పిన అన్న నా చేతికి దెబ్బ తాకింది, కాకపోతే వర్క్ జర లేట్ అవుతుంది అంటే పర్వాలేదన్న ఏమీ కాదు తక్కువైన తర్వాత చూసుకుందాంలే అని చెప్పి చెప్పింది అనమాట. కస్టమర్ అయితే చాలా మంచి వ్యక్తి, మనైతే అర్థం చేసుకున్నాడు. అందుకోసమైన బండి అయితే నా దగ్గరనే ఉందనమాట. పర్వాలేదని చెప్పేసి మైలేజ్ సెట్టింగ్ కూడా మనకు మళ్ళీ నేను చెప్పాను కదా మైలేజ్ సెట్టింగ్ అనేది వీడియో అయితే చేసుకుంటా అని చెప్పేసి అయితే అందుకోసమనే బండి కూడా ఆపినానమాట. కస్టమర్ అయితే ఒప్పుకున్నాడు, పర్వాలేదు నీకు తక్కువైనాకనే బండి అయితే తీసుకపోతా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. పర్వాలేదు, ఇక నేనైతే ఏళ్ళు తక్కువ అయిపోయిన తర్వాత అయితే తక్కువ కొద్ది కొద్ది తక్కువన్నాక నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేసేస్తున్నా. కాకపోతే ఎంబడే అయితే పెట్టేస్తున్నాను అనమాట. మీరైతే చూడొచ్చు ఈ బండికి అయితే మీటర్ కూడా రన్ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే కిలోమీటర్ రాళ్ళ కడికించి అయితే లెక్క పెట్టుకుంటున్నా. ఒకసారి అయితే చూడొచ్చు, ఇంకా కొద్దిగా ముందుకు అయితే పోతే మనకు కిలోమీటర్ రాళ్ళు అయితే వస్తాయి, ఆ నుంచి అయితే మనం అయితే చూసుకుందాము. ఓకేనా, ఇప్పుడైతే చూడొచ్చు మనము మైలేజ్ ఎంత వస్తుంది ఏం కథ అనేది అయితే ఒకటికి 2 సార్లు అయితే మనం అయితే గమనించవచ్చు. సరే, ఇప్పుడైతే మనం వెళ్దాము, ఎంత దూరం నడుస్తుంది ఏం కథ అనేది కూడా మీకు క్లారిటీకి అయితే చూపిస్తా. ఏడ కూడా ఇంత వీడియో కూడా ఏడ కూడా కట్టింగ్ అయితే ఏమి ఉండదబ్బా. ఎందుకంటే మనకైతే చూడొచ్చు బండి అయితే వెళ్తుంది, ఈ నుంచి అయితే బండి అయితే బుర్బుర్బుర్బురనే అంటుంది, పెట్రోల్ అయిపోయినట్టు అయితే అంటుంది అనమాట. ఓకే, పెట్రోల్ అయితే అయిపోయినట్టే అంటుంది. కాకపోతే మీకు కిలోమీటర్ రాయకాడికి నుంచి చూపిస్తాబ్బా. సరేనా, ఈ నుంచి అయితే పెట్రోల్ అయితే అయిపోయింది, చూడొచ్చు ఆగిపోయింది మొత్తమే. నూకుట్ వచ్చింది అనమాట కొద్దిగా దూరం అయితే, వీటికి వీటికి వచ్చే వరకు అయిపోయింది. ఇప్పుడైతే నేను టెస్టింగ్ క్యాన్ అయితే తీసుకున్నా, చూసుకోవచ్చు ఒకసారి అయితే మీరు గమనించితే 100 ml అయితే కనిపిస్తుందా ఇక్కడ మీకు. 100 ml అయితే మీకు చూపించి ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే ఇక్కడైతే పెట్రోల్ అయితే ఆన్ చేసేస్తున్నా. ఆన్ చేసేసి ఈ నుంచి అయితే వెళ్దాం. ఇక కరెక్ట్ అయితే 100 ml అయితే ఉంది. కొద్దిగా దూరం అయితే తోసుకుంటూ వచ్చిన పెట్రోల్ అయిపోతే, కొద్దిగా దూరం అయితే తోసుకుంటూ వచ్చిన. సరేనా, ఓకే, ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ పెట్టేసి సెల్ఫీ అయితే కొడదాము. ఓకే, మనకైతే బండి అయితే స్టార్ట్ అయింది, బురుబురు అంటుంది. ఓకే, మనం ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుదాము. ఓకే, ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుదాము. ఈ నుంచి అయితే మనకు లెక్క. సరేనా, మీకైతే నేను ప్రతి రాయికాడ అయితే చూపించుకుంటూ వెళ్తా, కాకపోతే రాళ్ళు అయితే కరెక్టే ఉంటాయి. ఒకసారి అయితే మీరు గమనించండి, ఎప్పుడైనా చెక్ చేయండి, 100% అయితే పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాయి. సరే, ఇప్పుడైతే నేను టెస్టింగ్ క్యాన్ తోటి అయితే వెళ్తున్నా, ఈ నుంచి అయితే మనకు లెక్క. మళ్ళీ కార్బరేటర్ పెట్రోల్ అయిపోయేంత వరకు అయితే తీసుకొని వెళ్దాము. సరేనా, ఇప్పుడైతే నేను మెల్లగా అయితే వెళ్తున్నా అనమాట. కాకపోతే మనం ఈ బండికి ఏం చేసినాము అని అంటే బోర్ ఫిక్సింగ్ చేసినాం కదా, బోర్ ఫిక్సింగ్ చేసినాక ఒక రోజు మొత్తము ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు అంటే మనము ఒక 200 రూపాయలు అంటే 200 రూపాయల పెట్రోల్ అయితే పోపించి పెట్టినాం అనమాట. అంటే
కూలింగ్ కోసము, కాకపోతే అంత పెట్రోల్ అయితే ఖర్చు కానీ లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా బండి అనేది ఫ్రీ అయిపోయింది. ఒక హండ్రెడ్ రూపీలు పెట్రోల్ అయితే కూలింగ్ అయితే అయ్యిందనమాట. అంటే బండి స్టార్ట్ చేసి పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక దాదాపు 2 గంటలు 3 గంటలు అంటే మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, బండి ఇంజన్ హీట్ అవుతుందా, అట్లయితుందా, ఇట్లా అవుతుందా అని చెప్పేసి అయితే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా ఒక 200 రూపీస్ పెట్రోల్ తెచ్చి పోస్తే మనకు 100 పెట్రోల్లోనే కూలింగ్ అయితే అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయింది బండి, కనుక స్మూత్ అయిపోయిందనమాట. మొత్తం బోర్ పిస్టింగ్ చేసేసినాం కదా, చాలా తక్కువ రేట్లో చేసేసినాం అనమాట కస్టమర్కి అయితే. కస్టమర్ కూడా అన్న బండి బాగా అయిందన్న, బండి సూపర్ అయింది అని చెప్పేసి అయితే మెచ్చుకున్నాను అనమాట. పర్వాలేదు అన్న, నాకు ఈ బండి ఇంకొక 2 డేస్, ఇంకా చిన్న చిల్లర వర్క్ అయితే ఉన్నాయి కానీ ఇంకా చేయలేదు అవన్నీ చేసిస్తా అని చెప్తే, పర్వాలేదు అన్న ఉంచుకోదు అన్నీ ఏం లేదు అని చెప్పి పెట్టిపోయింది అనమాట. అట్లానే మళ్ళీ నేను బండి అనేది మొత్తం వాషింగ్ గీషింగ్ అన్నీ అయిపోయిన తర్వాత కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందర అయితే వీడియో అయితే షూట్ చేసుకునేది అట్లా అని చెప్పేసి అయితే. ఓకేనా, ఇది అయిపోగానే మళ్ళీ కస్టమర్కి అయితే మన బండి అయితే డెలివరీ ఇవ్వాలి, ఇచ్చేసి అయిపోతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడైతే 1 కిలోమీటర్ రాయి దగ్గరకి అయితే వచ్చేసేసినాము. మీకు 1 కిలోమీటర్ రాయి అనేది ఇక్కడ సైడ్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందా, మీకు చూపిస్తా పతి దగ్గర రాయి అయితే ఇక్కడ రాయి కనిపిస్తుందిగా, ఈడ రాయి చూడండి ఇట్లా ఈడ అనమాట. 1 కిలోమీటర్ రాయి అయితే వచ్చేసింది. ఈ నుంచి అయితే వెళ్దాము, మెల్లిగా వెళ్ళాలన్నమాట. మనం మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రమే మైలేజ్ అయితే వస్తుంది. ఈ ఒక్కటే బండి కాదు ఫ్రెండ్స్, ప్రతి బండికైనా పర్వాలేదు, లిమిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మినిమం స్పీడ్ పోతేనే మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఏ బండికైనా పర్వాలేదు, మినిమం స్పీడ్ అయితే మనం నడపాలి. మనము ఎక్కువ ఓవర్ స్పీడ్ పోతే మాత్రం ఏ బండి కూడా రాదు, ఈ బండి కాదు ఏ బండి అయినా కూడా రాదనమాట. ఓవర్లోడ్ వేసి మనం ఓవర్ స్పీడ్ పోయినా కూడా మైలేజ్ అనేది రాదనమాట. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మినిమం స్పీడ్ పోతే 100% ఏ బండి అయినా మైలేజ్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఈ బండికి నేను బోర్ పిస్టింగ్ చేసిన కదా, బోర్ పిస్టింగ్ చేయంగానే మైలేజ్ సెట్ అయితే కాదు, దాదాపు ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత రండి సెట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే మంచి మైలేజ్ అనేది సెట్ చేయాలి అంటే బండి అయితే కూలింగ్ కట్టాలి మనం ముందుగా అయితే. బోర్ పిస్టింగ్ చేసిన ఏ బండికైనా కూలింగ్ మెయిన్ ఇంపార్టెంట్. కూలింగ్ పెట్టిన తర్వాత 100%గా సెట్ చేయొచ్చు. కాకపోతే ఏమవుతుంది అని అంటే అర్థం కాదనమాట వాళ్ళకి, పెట్టాలనా పెట్టొద్దా అని చెప్పేసి అయితే 100%గా కార్బోరేటర్ ఫిల్టర్ అన్నీ సాఫ్ చేసేసి నీట్గా ఫుల్ సర్వీసింగ్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసేసి బండి మైలేజ్ సెట్ చేస్తే 100%గా మైలేజ్ అయితే సెట్ అవుతుంది. కూలింగ్ పెట్టేస్తే ఏమీ కాదనమాట. కూలింగ్ పెట్టకపోతే పిస్టింగ్ అనేది హార్డ్ ఉండేసి మనకు మైలేజ్ అనేది తక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విషయం అయితే ప్రతి మెకానిక్ అయితే తెలియదు అనమాట. కూలింగ్ అయితే పెట్టేశారు, తర్వాత అయితే వదిలేస్తారు అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి అయితే వదిలేస్తారు. కాకపోతే మళ్ళీ మర్చిపోతారు అనమాట. నేను నా దగ్గరకు వచ్చిన బండికి, ప్రతి బండికి మైలేజ్ మెయిన్ ఇంపార్టెంట్. మైలేజ్కి అయితే చాలా కేర్ తీసుకొని అయితే ఇంట్రెస్ట్ పెట్టి అయితే చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ అయితే 2 కిలోమీటర్ రాయి అయితే వచ్చేసేసింది, కనిపిస్తుందా 2 కిలోమీటర్ రాయి. ఓకే, మనమైతే ఈ నుంచి అయితే బరాబర్గా వెళ్దాము. మీకు ఏడ కూడా ఇంత వీడియో అయితే కటింగ్ ఏడ ఉండదు, మీరైతే చూడొచ్చు, ఒక్కడికి 2 సార్లు అయితే చూడొచ్చు. మీకు ఏడ కూడా ఈడ ఇంత కూడా స్కిప్ చేయకుండా అయితే చూపిస్తాను మీకు వీడియో అయితే. ఇట్లాంటి వీడియో అయితే మీకైతే యూట్యూబ్లో ఛానళ్ళలో దోలాడండి, ఖచ్చితంగా నా వీడియోలో ఉంటాయి. ఇట్లా ఖచ్చితంగా ప్రతి రాయి దగ్గర అయితే చూపించుకుంటూ వెళ్తా. కాకపోతే మా ఊరు సైడ్ వచ్చినట్టయితే ఈ ఊరు రోడ్లో మీరు దోలాడుకుంటూ పోతే రాళ్ళు కూడా కనిపిస్తాయి మీకు. ఇది మైజిగంట్ రోడ్ అంటారు, మైజిగంట్ టు ఆమన్గల్ పోయే రోడ్ అంటారు. ఓకేనా, ఇప్పుడైతే మనం బరాబర్గా వెళ్దాం. మధ్య మధ్య మనం టెస్టింగ్ క్యాన్లో పెట్రోల్ కూడా చెక్ చేసేసుకుందాం, ఎంత ఉంది ఏం కథ అనేది కూడా. ఓకేనా, ఇప్పుడైతే వెళ్దాం సరేనా. ఇంకొకటి ఏంటి అంటే ఈ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ బండ్లు మామూలుగా ఇప్పుడు వచ్చే బండ్లు అయితే చాలా తక్కువ వస్తుంది మైలేజ్ అని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట. నాకు కూడా తెలియదు, నేను కూడా ఎప్పుడు కూడా టెస్ట్ చేయలేదు ఈ బండి అయితే. నా యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ టైం వీడియో అనమాట, అంటే 100 సీసీ వరకు అయితే. మామూలు బండ్లు అది, మామూలు సూపర్ ఎక్సెల్ అయితే చాలా చెక్ చేసి పెట్టినా కానీ ఈ 100 ఎక్సెల్ అయితే అసలు నేను టెస్టింగే చేయలేదు అనమాట. నేను ఫస్ట్ టైం అనమాట, నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇప్పుడు ఈ బండి చెక్ చేయడం అయితే. కాకపోతే మైలేజ్ సెట్టింగ్ అయితే చేసిన చాలామంది కానీ టెస్టింగ్ అయితే చేయలేదు అనమాట. టెస్టింగ్ అంటే ఫస్ట్ టైం అనమాట. ఖచ్చితంగా అయితే మీ కళ్ళ ముందల అయితే నేనైతే టెస్ట్ చేస్తున్నా, ఎంత వస్తుంది ఏం కథ అనేది కూడా నాకు కూడా అస్సలు తెలియదు. చూద్దాం మనం కూడా ఎంత వస్తుంది ఏం కథ అనేది. ఒకసారి 1-2 సార్లు అయితే చూసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్, అది మనకైతే తెలియాల్సింది అయితే. ఓకేనా, ఇప్పుడైతే కొద్దిగా ముందుకు అయితే మనకు 3 కిలోమీటర్ రాయి అయితే వస్తుంది. ఇక్కడ దగ్గర దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ సైడ్ అయితే ఉంది 3 కిలోమీటర్ రాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను ఇంకా రాయి ఇది.
లోపలికి ఉందన్నమాట. ఇది కనిపిస్తుందా, 3 కిలోమీటర్ ఆయకాడికైతే వచ్చేసేసినాము. ఈ నుంచి అయితే వెళ్దాం, ఇక మెల్లిగా వెళ్ళాలి. లేట్ అయినా పర్వాలేదు కానీ మెల్లిగా వెళ్ళాలన్నమాట. మెల్లిగా వెళ్తే అయిపోతుంది, మనకు ఎంత వస్తుంది ఇంకా తయారు చూసుకోవాలి. మినిమం స్పీడ్ పోతే అయితే ఖచ్చితంగా వస్తుంది మైలేజ్ అయితే. పెట్రోల్ అయితే చూసుకుందాం ఒకసారి, టెస్టింగ్ క్యాన్లో ఎంత ఉందనేది. పర్వాలేదు, తక్కువనే దిగుతుంది పెట్రోల్ అయితే. మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అన్నమాట, మనం టెస్టింగ్ క్యాన్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనకు పెట్రోల్ అనేది ఎంత పోతుంది ఇంకా అనేది ఆటోమేటిక్గా బండి నడిపేటోళ్ళకు మనకు అర్థమైపోతుంది పెట్రోల్ ఎక్కువ దిగుతుందా తక్కువ దిగుతుందా అనేది. కాకపోతే తక్కువనే దిగుతుంది, చాలా తక్కువ దిగుతుంది. పర్వాలేదు, బండి కూడా మంచిగానే పోతుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం జలకలి లేకుండా మాత్రం స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది బండి అయితే. మీరు చూడవచ్చు బండి అయితే బాగోతుంది. ఓకే పర్వాలేదు, నేను ఎప్పుడైనా పర్వాలేదు ఈ రూట్లోనే అయితే నేను మళ్ళీ టెస్టింగ్ అయితే బాగా చేస్తాను అనమాట. నాకు అలవాటు అయిపోయింది ఎక్కువ శాతం అయితే ఇదే రూట్లో, ఎందుకంటే కిలోమీటర్ రాళ్ళు అయితే కరెక్ట్గా ఉంటాయి. నేను చాలాసార్లు అయితే చెక్ చేసి ఉంటాను అనమాట, కిలోమీటర్ రాళ్ళు అయితే చాలా సరిగ్గా ఉంటాయి, పర్వాలేదు బాగుంటాయి. ఇటు ఒకటి ఇంకొకటి ఎక్కడ సైడ్ చెక్ చేసినా పర్వాలేదు, కిలోమీటర్ రాళ్ళు ఉంటే 100% సక్సెస్ కరెక్టే ఉన్నట్టు, మనం చేసింది కూడా కరెక్ట్ 100% సక్సెస్ వచ్చినట్టే అనమాట. ఓకేనా, ఇప్పుడు పెట్రోల్ అయితే మెల్లి మెల్లిగా దిగుతుంది, చూడొచ్చు మెల్లి మెల్లిగా దిగుతుంది, కొద్దిగా ఉందన్నమాట అడవుకి. ఓకే ఇప్పుడైతే 4 కిలోమీటర్ రాయి దగ్గరికి అయితే వచ్చేసినాము. మీకు 4 కిలోమీటర్ రాయి అనేది ఇక్కడ ఉందన్నమాట, ముందలు దాటంగానే 4 కిలోమీటర్ రాయి అయితే వచ్చేస్తుంది, ఇది దాటంగానే ఉందన్నమాట. ఓకే మనమైతే నేను ఈ సూపర్ ఎక్సెల్ అనేది ఇక్కడ సైడ్ చూపిస్తామండి ఒకసారి మీకు రాయి అనేది. ఓకే ఇక్కడ కనిపిస్తుంది లోపల ఉందన్నమాట రాయి అనేది, ఈ రాయి అనేది గమనించండి. ఓకేనా, మనం ఈ సూపర్ ఎక్సెల్ అనేది చూడొచ్చు, మనం మినిమం స్పీడ్ పోతే మాత్రం సూపర్ మైలేజ్ వస్తుంది. ఈ మామూలు బండ్లకైతే, మామూలు బండ్లైతే దాదాపు 70 నుంచి 80 మధ్యలో వస్తాయన్నమాట. ఇది కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఈ బండి కూడా పర్వాలేదు, మైలేజ్ కోసం తీసిన బండ్లు ఇవి కూడా, ఇది కూడా చాలా మంచి బండి అనమాట 100XL అయితే. ఇప్పుడు ఉన్న బండ్లలో అయితే 100XL ఎక్కువ సేలింగ్ అయితే ఉంది. మనం ఇప్పుడు 100XL BS6 అవి ఎక్కువ వస్తున్నాయి అనమాట. నార్మల్ సూపర్ ఎక్సెల్ అయితే బంద్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అన్ని 100XLే వస్తున్నాయి. ప్రతి మనిషి అయితే దీని గురించి అయితే వర్క్ అయితే నేర్చుకోవాలి మనము, ఖచ్చితంగా ఏ బండి వచ్చినా పర్వాలేదు దాన్ని అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే చేయాలి. ఓకేనా, చేస్తే మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏముంది ఏం కథ అనేది, ఒకటి 2 సార్లు అయితే దొరికించుకోవాలి. ఓకేనా, మనకైతే తెలిసిన కాడికైతే చేయాలి, తెలియనిది కూడా తెలుసుకొని అయితే చేయాలి, ఇదైతే నా పాలసీ అనమాట. తెలియనిది కూడా తెలుసుకొని అయితే ఖచ్చితంగా అయితే దాని ప్రాబ్లం అయితే మనం 100%గా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఓకేనా, మన దగ్గరకు వచ్చిన కస్టమర్ని రిటర్న్ అయితే పంపవద్దు అనమాట, అది లేట్ అయినా పర్వాలేదు కానీ లేటెస్ట్గా తీసేయాలి కస్టమర్కి అయితే. ఓకేనా, ఇప్పుడు దగ్గర దగ్గరకు అయితే పోతున్నాము, 4 కిలోమీటర్ అయితే దాటిపోయినాము, 5 కిలోమీటర్ దగ్గర దగ్గరకు అయితే వస్తున్నాము. పెట్రోల్ చూస్తేనేము కొద్ది అడుగుకు అయితే కనబడుతుంది, కనిపిస్తుంది అది టెస్టింగ్ క్యాన్లో. ఓకే మనకి ఇప్పుడు ఏం లెక్క అంటే పెట్రోల్ కొద్ది ఉంది, ప్లస్ ఈ మనకు కార్ పెట్రోల్ అది మొత్తం అయిపోవాలన్నమాట. కార్ పెట్రోల్ మొత్తం అయిపోతేనే మనకు ఒక లెక్క అనమాట. ఓకేనా, ఇప్పుడు దగ్గర దగ్గరికి 5 కిలోమీటర్ రాయి దగ్గర దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మీరు చూడొచ్చు చాలా వీడియోలు అయితే నేను మైలేజ్ టెస్టింగ్ వీడియోలు అయితే ఇదే రూట్లో అయితే చెక్ చేసిన నేను, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే రూట్లు అయితే చేంజ్ చేయొద్దు, మైలేజ్ వస్తుందో అవసరం లేదు కూడా అర్థం కాదు మీకు అట్లనే. 5 కిలోమీటర్ రాయి అయితే దాటిపోయినాము ఇప్పుడే, ఈ నుంచి చూద్దాం ఒకసారి టెస్టింగ్ క్యాన్ పెట్రోల్ అయితే. ఓకే ఇంత అది ఉంది అడుగులా టెస్టింగ్ క్యాన్లా కనిపిస్తుందా, కొద్ది అంత అవుతుంది టెస్టింగ్ క్యాన్లో అయితే. ఓకే ఇది మనకు దాదాపు 6 కిలోమీటర్ కాడికి వెళ్ళాక మనకు కార్బెటర్ అయితే ఉంటుంది, అది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం ఒకసారి అయితే. ఓకే ఇప్పుడైతే మనము మెల్లిగా అయితే వెళ్తున్నాము. ఓకే ఇప్పుడైతే మనము ఇదైతే చూడవచ్చు, చాలా బండ్లకైతే చెకింగ్ చేయాలి మనము, ఏ బండి అయితే డౌట్ ఉంటే ఆ బండికి అయితే చెక్ చేయొచ్చు, ఖచ్చితంగా అయితే చూడాలి మనమైతే. ఓకే ఇప్పుడైతే మనం వెళ్దాము, బండి అయితే ఆపుతురు, కాకపోతే మనం బండి ఆపలేని స్థితిలో ఉన్నాం అనమాట. బండి అయితే అసలు ఏడ కూడా ఆపొద్దు, అసలు మళ్ళీ టెస్ట్ చేస్తే అప్పుడు కానీ ఎప్పుడు కానీ మనము అసలు ఎట్లా వచ్చినామో అట్లే వెళ్ళిపోవాలన్నమాట, మధ్యలో అయితే ఏడ ఆపొద్దు. ఓకేనా, ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనమైతే. పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది, మనకి ఎంత దూరం ఉంది ఎంత దూరం పోతే ఇంకా అయితే చూద్దాము, అంటే పైప్లైన్ అయితే వెళ్తుంది అనమాట. మొత్తం అయిపోయింది, మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను
టెస్టింగ్ క్యాన్ చూడండి ఒకసారి, మొత్తం పెట్రోల్ అయితే అయిపోయింది. కాకపోతే మనము మెల్లిగా అయితే వెళ్దాము. 6 కిలోమీటర్ అయితే దగ్గర దగ్గరికి అయితే వస్తున్నాం అన్నమాట. 6 కిలోమీటర్ దాటంగానే మరి 7 కిలోమీటర్ పోతుందా పోదా, మళ్ళీ మధ్యలోనే ఆగిపోతుందా అనేది కూడా చెక్ చేద్దాము. కాకపోతే ఈ బండి అయితే సూపర్గా అయితే వస్తుంది అన్నమాట. మ్యానేజ్ అయితే చూడొచ్చు మీరు కూడా, మీకు కూడా అర్థమైపోతుంది ఆటోమేటిక్గా చూస్తుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా, మనమైతే ఒకసారి అయితే మీకు చూపిస్తాను నేను. 6 కిలోమీటర్ అయితే వచ్చేసేసింది. ఇక్కడ సైడ్ అయితే కనిపిస్తుందా? ఓ 7 ఉందన్నమాట. ఇక్కడ సైడ్ ఉంది 6 కిలోమీటర్ రాయి, రైట్. 6 కిలోమీటర్ రాయి వచ్చేసేసింది. మన టెస్టింగ్ క్యాన్లో పెట్రోల్ మొత్తం అయిపోయింది, పైపులు అది కూడా ఏమీ లేదు, మొత్తం అయిపోయింది. కనిపిస్తుంది కదా మీకు, ఏమీ లేదు, పెట్రోల్ అయితే ఏమీ లేదు, కార్ పెట్రోల్ అది మాత్రమే వెళ్తుంది అన్నమాట. ఎంత దూరం వెళ్తుంది ఇంకా అనేది చూద్దాము. మనము షాప్ నుంచి చాలా దూరం వచ్చి అయితే ఆగిపోయింది. ఆ నుంచి అయితే కొద్దిగా దూరం అయితే తోసుకుంటూ వచ్చిన నేను, కిలోమీటర్ రాయి కాడికి నుంచి మనం చూపించాలి కాబట్టి కిలోమీటర్ రాయి దాకా తోసుకుంటూ వచ్చి ఆ తర్వాత అయితే మీకు అయితే మూవ్ అయితే చేసిన అనమాట ఆ నుంచి అయితే బండి. ఓకేనా, మనం ఎంత దూరం వెళ్తుంది ఇంకా అయితే చూద్దాము. చూస్తే మనకు కూడా అర్థమైపోతుంది, కాకపోతే నాకు 70 దాకా వస్తుందని నమ్మకం అయితే ఉందన్నమాట. ఓకే, మనమైతే ముందరికైతే వెళ్దాం, ఎంత దూరం పోతుంది ఇంకా అయితే. పర్వాలేదు, బండి అయితే మంచి మైలేజ్ అయితే వస్తుంది, ఇదైతే 100%గా మంచి మైలేజ్ అయితే వస్తుంది. కాకపోతే ఎంత దూరం వస్తుంది ఇంకా అనేది అయితే క్లారిటీ అయితే మనం చూసుకోవాలి కాబట్టి పోదాం ఎంత దూరం పోతుంది అనేది. ఓకే, మనమైతే మెల్లిగా వెళ్దాము. మొత్తం అయిపోయింది, పెట్రోల్ అయితే ఏమీ లేదన్నమాట. పెట్రోల్ అయితే మేము చెక్ చేస్తున్నాం కదా, ఏమీ లేదు పెట్రోల్ అయితే అందులో అయితే. ఇప్పుడైతే మనం దగ్గర దగ్గరికి అయితే 7 కిలోమీటర్ రాయి దగ్గర దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. కాకపోతే బండి అయితే చూడొచ్చు, బండి అయితే స్మూత్గానే వెళ్ళిపోతుంది. 7 కిలోమీటర్ రాయి దగ్గర దగ్గరికి వచ్చింది, మొత్తం అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. 7 కిలోమీటర్ రాయి అనేది ఇటు సైడ్ అయితే ఉంది, మీకు ఒకసారి అయితే చూపిస్తా. ఈ ముందలనే ఉందన్నమాట 7 కిలోమీటర్ రాయి. కాకపోతే బండి ఈ నుంచి జలకలిసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తుందా, 7 కిలోమీటర్ రాయి దగ్గరికి వచ్చింది, బండి జలకలిస్తుంది. ఎంత దూరం పోతుంది చూద్దామని చెప్పేసి నేనైతే ఎక్సలేటర్ అయితే అట్లా పట్టుకున్నా. కాకపోతే బండి ఆడికే జలకలు ఇచ్చేస్తుంది. కనిపిస్తుందా, జలకలు ఇస్తుంది బండి. పెట్రోల్ అయితే అయిపోయింది ఇది. ఓకే, స్టాండ్ వేసి దిగుదాము, సెల్ఫ్ కొడతాము. మళ్ళీ సెల్ఫ్ కొడితే నూనె మొత్తం అయిపోయినాక ఇంకేమి స్టార్ట్ అవుతుంది ఇది. ఓకే, పైప్ తీద్దాం, పెట్రోల్ పైప్ అయితే మొత్తం అయిపోయింది. ఇది ఈ కార్ పెట్రోల్ నుంచి వచ్చే పైప్, పెట్రోల్ పైప్ అనమాట. మనం ఈ పైప్ అయితే పెడితేస్తున్నా, ఈ పైప్ పెట్టేసి లోపలికి పెట్టేసి పెట్రోల్ అయితే నేను ఆన్ చేసేసిన. ఈ టెస్టింగ్ క్యాన్ ఉంది కదా, ఈ టెస్టింగ్ క్యాన్ అయితే దీనికైతే ఇట్లా రౌండ్గా చుట్టేసి అయితే పెట్టేసేస్తున్నా. ఓకే, మీకు 7 కిలోమీటర్ అయినది 7 ఉంది అనేది మీకు అంత క్లారిటీకి అయితే కనిపించలేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒకసారి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా. పెట్రోల్ ఆన్ చేసేసిన, ఎంబడైతే బండి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నుంచి లాంగ్ రూట్ అయితే వెళ్దాం కొద్ది దూరం అయితే. ఓకేనా, కొద్ది దూరం అయితే దాటేసి వచ్చింది 7 కిలోమీటర్ అయితే. ఈ నుంచి అయితే మనం అయితే చెక్ చేసేసుకున్నాం కదా, ఇంత దూరం అయితే ఎక్స్ట్రా వచ్చింది అనమాట. కొద్ది దూరం అయితే కరెక్ట్ అయితే బరాబర్గా 70 అయితే వస్తుంది మనకైతే. డోకాలే దీనిలా 70 ఇది 7 కిలోమీటర్ రాయి అనమాట. ఇంత దూరం వచ్చి అయితే మనకైతే బండి అయితే ఆగిపోయింది. పర్వాలేదు, మంచి మైలేజ్ అయితే వస్తుంది బండి అయితే. ఓకే, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అయితే కింద అయితే కామెంట్ పెట్టండి. కొత్త వారం మన ఛానల్ చూసారనుకో ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100,000 మందికి అయితే దగ్గరలో ఉన్నాం, ప్లీజ్ 100,000 మందిని అయితే చేయండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.